Hearty welcome to Ananda Academy of Education. Please subscribe and share our channel, Ananda Academy of Education. Parts of speech, pronouns. Ikkada meeku simple definitions matram isthunanu. ఆ నౌన్స్ కూడా సింపుల్గా డెఫినేషన్ చెప్పాను. నౌన్స్ ఎన్ని రకాలు ఉన్నాయి ఏంటి అవి ఏమి చూడాల, జస్ట్ డెఫినేషన్. ఇక్కడ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అలా కూడా ఏంటంటే జస్ట్ డెఫినేషన్. తర్వాత ఒక్కొక్క టాపిక్ తీసుకొని వాటి గురించి విపులంగా నేర్చుకుంటాం. ఇప్పుడు ప్రొనౌన్, ఇంతకుముందు నౌన్ అంటే చెప్పుకో, నౌన్ అంటే నేమింగ్ పార్ట్. నౌన్ ఈజ్ ఏ నేమింగ్ పార్ట్. నేమింగ్ పార్ట్ అంటే పేరును తెలిపేది ఏదైనా కానీ నౌన్ అవుతుందని చెప్పి అక్కడ చూసాం. ఇప్పుడు ప్రొనౌన్ అంటే ఒక నౌన్కు బదులుగా ఉపయోగించే ఏ మాట అయినా కానీ ప్రొనౌన్ అవుతుంది. ఒక నౌన్కు బదులుగా ఉపయోగించేటువంటి ఏ మాట అయినా కానీ ప్రొనౌన్ అవుతుంది. ప్రొనౌన్ ప్రో మీన్స్ ప్రో అంటే ఏంటి, ఫర్ అని అర్థం. ప్రో అంటే ఫర్, అంటే ఫర్ ఏ నౌన్. ప్రొనౌన్ అంటే ఫర్ ఏ నౌన్. ఒక నౌన్ కోసం ఉపయోగించే మాట ప్రొనౌన్. సపోజు కమల ఈజ్ ఏ గుడ్ గర్ల్. కమల ఈజ్ ఏ గుడ్ గర్ల్ అని చెప్పాం. కమల, ఇక్కడ కమల అనేది నౌన్, గర్ల్ అనేది నౌన్. ఇది ఒక సెంటెన్స్. ఇందులో ప్రొనౌన్ ఉందంటే ఈ వాక్యంలో ప్రొనౌన్ ఏం లేదు. ప్రొనౌన్ ఎలా చెప్పుకోవచ్చు, షీ వెంట్ టు హైదరాబాద్. షీ వెంట్ టు హైదరాబాద్. షీ అంటే ఎవరు, కమల. కమల వెంట్ టు హైదరాబాద్. ఇక్కడ కమల అని రాయటానికి బదులుగా కమల వెంట్ టు హైదరాబాద్ అని రాయటానికి బదులుగా షీ అని ఉపయోగించాం. ఈ షీ అనేది ఏమవుతుంది, ప్రొనౌన్ అవుతుంది. షీ అనేది ప్రొనౌన్. షీ ఈజ్ కాల్డ్ ప్రొనౌన్. ఏ వర్డ్ విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ నౌన్ ఈజ్ కాల్డ్ ఏ ప్రొనౌన్. ఒక మాట ఏదైనా కానీ నౌన్కు బదులుగా ఉపయోగించే మాట ఏదైనా ప్రొనౌన్ అవుతుంది. ఇక్కడ షీ అనేది ప్రొనౌన్. షీ అనే ప్రొనౌన్ ఎవరికి బదులుగా ఉపయోగించాం, కమలకు బదులుగా ఉపయోగించాం. ప్రతిసారి కమల కమల అని చెప్పి చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే కరోనా వైరస్ ఈజ్ యాన్ ఎపిడెమిక్. కరోనా వైరస్ ఈజ్ యాన్ ఎపిడెమిక్. కరోనా వైరస్ ఇది నౌన్. కరోనా వైరస్ ఈజ్ యాన్ ఎపిడెమిక్. ఎపిడెమిక్ అంటే అంటు రోగము. కరోనా వైరస్ ఈజ్ యాన్ ఎపిడెమిక్, ఇది ఒక అంటు రోగం. కరోనా వైరస్ అనేది నౌన్. ఇట్ ఈజ్ వెరీ డేంజరస్. ఎపిడెమిక్ కరోనా ఈజ్ ఎన్ ఎపిడెమిక్. కరోనా అనేది ఒక అంటు రోగము. ఇట్ ఈజ్ వెరీ డేంజరస్ ఎపిడెమిక్, ఇది అతి భయంకరమైనటువంటి వ్యాధి అంటు రోగము. ఇట్ అంటే ఏంటి, ఇట్ రిఫర్స్ టు కరోనా. ఇట్ అనేది దేన్ని తెలియజేస్తుంది, ఇట్ ఎక్స్ప్రెసెస్ కరోనా. సో కరోనా ఈజ్ కాల్డ్ ఏ ప్రొనౌన్. ఎందుకంటే ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ కరోనా. కరోనాకి సబ్స్టిట్యూట్గా ఇట్ను ఉపయోగించాం. కాబట్టి ఇట్ అనేమవుతుంది, ప్రొనౌన్ అవుతుంది. ఇట్ ప్రొనౌన్.
ఒక నౌను ఎన్ని రకాల పనులు అయితే చేస్తుందో ఒక సెంటెన్స్లో అన్ని రకాల పనులను కూడా ఒక ప్రొనౌన్ చేస్తుంది. ఎందుకంటే ప్రొనౌన్ అనేది నౌన్కు బదులుగా ఉపయోగించే మాటే కాబట్టి ఒక నౌన్ ఎన్ని రకాలుగా అయితే ఒక నౌన్ ఎన్ని రకాలుగా అయితే ఉపయోగిస్తాం ఒక వాక్యంలో ప్రొనౌన్ కూడా అన్ని రకాలుగా ఉపయోగిస్తుంటాం. కాబట్టి హీ షీ అనేది ఒక ప్రొనౌన్ అయింది, ఇట్ అనేది ఒక ప్రొనౌన్ అయింది. ఎపిడెమిక్ అంటే డిసీజ్ విచ్ స్ప్రెడ్స్ ఈజీలీ ఇన్ ఏ షార్ట్ టైం. ఎపిడెమిక్ అంటే ఒక అంటు రోగం, అతి తక్కువ కాలంలో అతి భయంకరంగా వ్యాపించేటువంటి వ్యాధి, అది ఎపిడెమిక్ అంటారు, అంటు రోగం అంటారు. కరోనా అలాగే ఉంది ఇప్పుడు పరిస్థితి. Friend, she is very beautiful. ఇక్కడ నీళ్ళకు బదులుగా ఏమి ఉపయోగించాము, షీని ఉపయోగించాం ఇట్లా. అలాగే ఈజ్ మై సన్, ఆనంద్ ఈజ్ మై సన్. హీఈస్ డూయింగ్ ఎంటెక్. ఆనంద్ ఈజ్ మై సన్, హీఈస్ డూయింగ్ ఎంటెక్. ఆనంద్ అనేది నౌన్, హీ ఆనంద్ నా కుమారుడు, హీఈస్ డూయింగ్ ఎంటెక్. అతను ఏం చేస్తున్నాడు, ఎంటెక్ చేస్తున్నాడు. కాబట్టి హీ రిఫర్స్ టు ఆనంద్, హీ రిఫర్స్ టు ఆనంద్. కాబట్టి హీ అనేది ఏమవుతుంది, ప్రొనౌన్ అవుతుంది. హీ అనేది ప్రొనౌన్ అవుతుంది. అలాగే చిల్డ్రన్ ఆర్ playing, children are playing, పిల్లలు ఆట ఆడుకుంటూ ఉన్నారు. children అనేది noun. they are making noise, they are making noise. దే రిఫర్స్ టు చిల్డ్రన్, పిల్లలు ఆట ఆడుకుంటున్నారు. దే ఆర్ మేకింగ్ నాయిస్, వాళ్ళు గోల్ చేస్తున్నారు. దే రిఫర్స్ టు చిల్డ్రన్, సో దే ఈజ్ కాల్డ్ ప్రొనౌన్. ఇవి ప్రొనౌన్స్ అంటే. కాబట్టి ప్రొనౌన్స్ అంటే హీ షీ ఇట్ దే దెమ్ హిమ్ ఆర్ ఇలాంటివన్నీ కూడా ప్రొనౌన్స్. ఇవన్నీ కూడా ప్రొనౌన్స్. కానీ దేని ఎప్పుడు ఉపయోగిస్తాము, దెమ్మని ఎప్పుడు ఉపయోగిస్తాము, హర్ని ఎప్పుడు ఉపయోగిస్తాము అంటే అవి ప్రొనౌన్స్ల కైండ్స్. అవి ఆ చాప్టర్ చెప్పుకునేటప్పుడు వాటి గురించి విపులంగా చెప్పుకుంటాం. ఇంకొకటి ఏంటంటే, మనకి నౌన్స్ అనేవి ఎన్ని వందలైనా ఎన్ని వేలైనా ఉండొచ్చు, ప్రొనౌన్స్ అనేవి చాలా లిమిటెడ్గా ఉంటాయి. నౌన్స్ అనేవి ఎన్ని వందలైన ఎన్ని వేలైన ఉంటాయి, కానీ ప్రొనౌన్స్ అనేవి చాలా లిమిటెడ్గా ఉంటాయి. ఎలాగంటే మస్క్యులైన్ జెండర్ అంటే మనకి తెలుగులో పుల్లింగము స్త్రీలింగం అని చెప్పి ఉన్నాయి కదా, అలాగే జెంట్స్ మస్క్యులైన్ జెండర్ అంటారు. మస్క్యులైన్ జెండర్ దానికి సంబంధించి అంటే జెంట్స్కి సంబంధించి, పురుషులకు సంబంధించి అంటే పుల్లింగానికి సంబంధించి ఎన్ని పేర్లు ఎన్ని రకాలుగా ఉన్నప్పుడు కూడా హీ ఒక్కటి సరిపోతుంది. హీ అంటే చాలు, హీ ఒక్కటి సరిపోతుంది. ఆ పుల్లింగం మొత్తానికి కూడా
హీ ఒక్కటే సరిపోతుంది. అలాగే ఫెమినైన్ జెండర్ అంటే స్త్రీలింగం, వాళ్ళ పేర్లు ఎన్నైనా ఉండొచ్చు, ఎన్ని రకాలుగా ఉండొచ్చు, వాళ్ళకి ఆ పేర్లన్నింటికి బదులుగా ఒక షీ సరిపోతుంది. షీ షీ అనేది సరిపోతుంది. లేదు జెంట్స్ ఉన్నారు, లేడీస్ ఉన్నారు, ఇంకా ప్రాణం లేని వస్తువులు కూడా ఉన్నాయి, లేదు చిన్న ఎలుక, పిల్లి ఇలాంటి వస్తువులు కూడా ఉన్నాయి. పిల్లిని ఏమంటాం? ఇట్ అంటాం. ఇట్ ఈజ్ గోయింగ్, క్యాట్ ఈజ్ గోయింగ్ అనుకోండి, నెక్స్ట్ ఉపయోగించాల్సినప్పుడు ఇట్ ఉపయోగిస్తాం. ఇట్ అన్నిటి కూడా కలిపి ఏమంటాం మనం? దే ఉపయోగిస్తే సరిపోతుంది. దే అనేది ఉపయోగిస్తే సరిపోతుంది, దే. కాబట్టి నౌన్స్ అనేవి ఎన్నైనా ఉంటాయి, కానీ ప్రొనౌన్స్ అనేవి లిమిటెడ్గా ఉంటాయి. అలాగే దిస్ కూడా ఒక ప్రొనౌనే, దిస్ కూడా ఒక ప్రొనౌనే. అయితే దీనికి రెండు రకాలుగా అర్థాలు ఉంటాయి, ఇది లేదా ఈ అని. దిస్ అంటే ఇది, ఈ అనే రెండు రకాల అర్థాలు ఉంటాయి. దిస్ ఈజ్ ఏ బుక్ అనుకోండి, దిస్ ఈజ్ ఏ బుక్ అంటే ఇది ఒక పుస్తకము. ఇక్కడ దిస్ అనేది ఇట్ రిఫర్స్ టు బుక్, దిస్ అనేది ఇట్ రిఫర్స్ టు బుక్, బుక్ని తెలుపుతుంది, బుక్ గురించి చెప్తుంది, నౌన్. కాబట్టి ఇక్కడ దిస్ అనేది ఏమవుతుంది? నౌన్ అవుతుంది. ఇది ఒక పుస్తకము, ఇది ఒక పుస్తకము. దిస్ ఈజ్ ఏ బుక్, దిస్ అనేది ఇక్కడ బుక్ గురించి తెలుపుతుంది కాబట్టి, నౌన్ గురించి చెప్తుంది కాబట్టి దిస్ అనేది నౌన్ అవుతుంది, సారీ ప్రొనౌన్ అవుతుంది. ఇది 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 అనే శబ్దంలో ఉపయోగిస్తున్నాం. దిస్ అంటే ఇది, ఇది ఒక పుస్తకము, ఇది అనే అర్థం వస్తుంది ఇక్కడ. అలా కాకుండా దిస్ బుక్ ఈజ్ మైన్ అని అనుకోండి, దిస్ బుక్ ఈజ్ మైన్. ఇక్కడ దిస్ అంటే ఇది పుస్తకం కాదు అర్థం, దిస్ అంటే ఇక్కడ అర్థం ఏంటి? దిస్కి ఇక్కడ అర్థం ఏం రాయాలి? ఈ పుస్తకము, ఈ పుస్తకము. దిస్ బుక్ అన్నప్పుడు ఈ పుస్తకం అని అర్థం వస్తుంది, కానీ ఇది పుస్తకం అనే అర్థం రాదు. ఈ పుస్తకము ఈజ్ మైన్, నాది. ఇక్కడ దిస్ అనేది యాడ్జెక్టివ్ అవుతుంది, ఈ సందర్భంలో దిస్ అనేది యాడ్జెక్టివ్ అవుతుంది. అంటే దిస్ అనే దానికి ఇది అనే అర్థం వచ్చేటప్పుడు ఏమో ప్రొనౌన్ అవుతుంది, ఈ అనే అర్థం వచ్చేటప్పుడు ఏమో యాడ్జెక్టివ్ అవుతుంది. ఇలా కాబట్టి ఒక వర్డ్ తీసుకుంటే ఆ వర్డ్కి ఒకటి రెండు అర్థాలు ఉంటాయి. ఉన్నప్పుడు అది ఏ మీనింగ్లో ఉందో దాన్ని బట్టి అది ఏంటని మనం చెప్పుకోవాలి. అట్లాగే భవిష్య ఈజ్ దేర్ అన్నాం, భవిష్య అక్కడ ఉంది, భవిష్య అనేది నౌ. హూ ఈజ్ దేర్ అన్నప్పుడు ఏమర్థం వస్తుంది? ఏం చెప్తాం మనం? భవిష్య అని చెప్తాం. దీనికి ఆన్సర్గా ఏం చెప్తాం? భవిష్య ఈజ్ దేర్ అని చెప్తాం. కాబట్టి హూ అనేది ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ భవిష్య. ఇక్కడ హూ అనే పదం క్వశ్చనింగ్ వర్డ్, ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ భవిష్య. కాబట్టి హూ అనేది కూడా ఏమవుతుంది? ప్రొనౌన్ అవుతుంది. హూ అనేది కూడా ప్రొనౌన్ అవుతుంది. ఇలా ప్రొనౌన్స్ అనేవి చెప్పుకుంటాము. ప్రొనౌన్ అంటే మెయిన్గా ఏంటంటే ఒక నౌన్కు బదులుగా ఒప్పించే మాటే ప్రొనౌన్. ప్రొనౌన్ ఈజ్ ఏ వర్డ్ యూజ్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఏ నౌన్.